బీజేపీలో బీఆర్ఎస్ విలీనమవుతుందని జోస్యం చెప్పారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. విలీనం చర్చలు జరుగుతున్నాయని, మోడీతో కేసీఆర్ కుమ్మక్కయ్యారని ఆరోపించారు. అందుకే కేంద్ర బడ్జెట్లో తెలంగాణకి అన్యాయం జరిగినా కేసీఆర్ ప్రశ్నించలేదని విమర్శలు చేశారు మంత్రి కోమటిరెడ్డి. 100% అయితే చర్చలు నడుస్తున్నాయి, మరి క్లియర్ కట్ సోర్స్ లేదే, నేను కానీ ముఖ్యమంత్రి కానీ ఏది పడితే అది మాట్లాడాం కదా, మా చరిత్రలు తెలుసు కదా. అంత ఘోరమైన తెలంగాణకు అన్యాయం చేసి ఏపీ రియార్ అంటే 2 రాష్ట్రాలు, అది ఒక్క మాట ఇప్పటికీ ఎందుకు అందించాలో చెప్పాలి మీరు. విలీనానికి ఇది చర్చలు జరుగుతుంది అనడానికి ఉదాహరణ కాదా? అటువైపు అడుగులు పడుతున్నాయి కాబట్టి కేంద్ర ప్రభుత్వం తెలంగాణ వ్యతిరేక బడ్జెట్ పెడితే తెలంగాణ నిట్ట ముని ఉంచితే కనీసం తెలంగాణ పేరు తీసుకోకుంటే ఎందుకు మాట్లాడతలేడు? మనకు ఒక రూపాయి ఇవ్వలే కేసీఆర్, వాళ్ళ కొడుకు హరీష్ రావు ఎందుకు ఇప్పటికీ ఆ బడ్జెట్ మీద మాట్లాడలే? మోడీతో కుమ్మక్క కాకపోతే ఎందుకు నువ్వు ఇవాళ గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ మీద ప్రశ్నించావు? తెలంగాణ బడ్జెట్ను విమర్శిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చీల్చి చెండాడతామన్న కేసీఆర్ వ్యాఖ్యలపై మండిపడ్డారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఎన్నికల్లో బీఆర్ఎస్ను ప్రజలే చీల్చి చెండాడారని ఎద్దేవా చేశారు. లోక్సభ ఎన్నికల్లో ఒక్క సీటు గెలవని బీఆర్ఎస్ను మూసేసి రాజకీయాలకు కేసీఆర్ గుడ్ బై చెప్పాలంటూ సెటైర్లు వేశారు మంత్రి కోమటిరెడ్డి. కేసీఆర్ గారు 8 నెలలు ఇంట్లో పండుకొని మధ్యలో 2 సార్లు అసెంబ్లీ నడితే కూడా అసెంబ్లీకి రాకుండా నిన్న వచ్చి కాంగ్రెస్ చీల్చి చెండాడతా కాదు, ప్రజలు మొన్న నిన్ను అసెంబ్లీ ఎన్నికలతో పాటు పార్లమెంట్ ఎన్నికల్లో చీల్చి చెండాడి 7 సీట్లలో డిపాజిట్ పోగొట్టి 9 సీట్లలో 3వ స్థానాన్ని పరిమితమై ఇంకా కూడా మాట్లాడుతున్నాం అంటే కేసీఆర్ గారు నీ స్థానంలో ఎవరున్నా నేనున్నా ఇంకొకరున్నా ఎప్పుడో రాజకీయాలు బంద్ చేసుకొని నా పార్టీని మూసేసుకొని శాశ్వతంగా రాజకీయాలకి విరమించుకోవాలి. నీకు వచ్చిన రిజల్టు నువ్వు అంత బ్రహ్మాండంగా పరిపాలించుంటే 10 ఏళ్ళు అధికారం ఉన్నవి ఒక్క సీట్లో గెలవలేదు, 7 సీట్లలో డిపాజిట్ పోయినాక ఇవాళ మమ్మల్ని చాలా చీల్చి చెన్నాడతామని మాట్లాడతావు అనుకుంటున్నాను.